Hi friends, this is Vanija from Yans Medical Academy. I am here to say about the most important topic in NEET point of view. That is, what is that? That is genetics. Yes, in genetics, I want to explain few subtopics. That is, sex determination, pedigree analysis. In pedigree analysis, two types of presence. Autosomal inheritance and X-linked inheritance. In first, sex determination. As a sex determination, what is it? మనకి తెలుసు యూనిసెక్షువల్ బైసెక్షువల్ అంటే. యూనిసెక్షువల్ అంటే ఏంటి? ఒక పర్సన్లో సింగిల్ క్యారెక్టర్ ఉంటే దాన్ని యూనిసెక్షువల్ అని అంటాం. అదే ఒక పర్సన్లో టూ క్యారెక్టర్స్ సెక్షువల్ క్యారెక్టర్స్ టూ క్యారెక్టర్స్ ఉంటే దాన్ని బైసెక్షువల్ అని అంటాం. దాన్ని మన ఎన్సీఈఆర్టీ బుక్లో సెక్స్ డిటర్మినేషన్లో టూ టైప్స్ ఇచ్చారు. ఒకటి మేల్ హెట్రోజైగస్, ఇంకోటి ఫీమేల్ హెట్రోజైగస్. మేల్ హెట్రోజైగస్లో ఎక్స్ నాట్ ఎక్స్ఎక్స్ అండ్ ఎక్స్వై ఎక్స్ఎక్స్. ఎక్స్ నాట్ ఎక్స్ఎక్స్ లో ఎగ్జాంపుల్స్ వచ్చేసి గ్రాస్ హోపర్, బీటిల్స్. అలాగే ఎక్స్ నాట్ అంటే ఇక్కడ మనం ఏం చేసాం, ఇక్కడ ఎక్స్ నాట్ అని చెప్పాం, ఎక్స్ఎక్స్ అని చెప్పాం. ఎక్స్ నాట్ అంటే ఎక్స్ పక్కన ఏమీ లేదు కాబట్టి మనం నాట్ అనే దాంతో ఇండికేట్ చేసాం. కానీ ఇక్కడ ఎక్స్ వై తీసుకున్నాం, ఎక్స్ పక్కన వై క్రోమోసోమ్ ఉంది కాబట్టి అక్కడ ఎక్స్ వై అని తీసుకున్నాం. దీనికి ఎగ్జాంపుల్స్ చాలా ఇన్సెక్ట్స్, మోస్ట్ ఆఫ్ ఇన్సెక్ట్స్ ప్రెజెంట్ అయి ఉంటాయి దేంట్లో, ఎక్స్ నాట్ ఎక్స్ఎక్స్ లో. దాంట్లో గ్రాస్ హోపర్స్, బీటిల్స్, కాక్రోచెస్ ఉంటాయి. అలాగే ఎక్స్వై ఎక్స్ఎక్స్ టైప్, ఎక్స్వై ఎక్స్ఎక్స్ టైప్లో హ్యూమన్స్ అండ్ ప్రొటోజోయ. వై ఎక్స్ క్రోమోజోమ్ అన్నది బిగ్ క్రోమోజోమ్, అది చాలా బాగా క్రోమోజోమ్ పెద్దగా ఉంటుంది. కానీ వై ఎక్స్ క్రోమోజోమ్తో పోల్చుకుంటే వై క్రోమోజోమ్ చాలా చిన్నగా ఉంటుంది. అలాగే ఫీమేల్ హెట్రోజైగస్, ఫీమేల్ హెట్రోజైగస్లో ఇందాక మనం డిస్కస్ చేసినట్లాగానే ఎక్స్ నాట్ అండ్ ఎక్స్ఎక్స్ లాగా జెడ్ నాట్ జెడ్జెడ్. జెడ్ నాట్లో పక్కన ఏమీ లేదు కాబట్టి మనం జెడ్ నాట్తో ఇండికేట్ చేసుకున్నాం కాబట్టి అది జెడ్ నాట్ జెడ్జెడ్ టైప్ అయింది. దాంట్లో ఎగ్జాంపుల్స్ వచ్చేసి మోచ్ అండ్ బటర్ఫ్లైస్. నెక్స్ట్ జెడ్డబ్ల్యూ అండ్ జెడ్జెడ్, ఎగ్జాంపుల్స్ వచ్చేసి బర్డ్స్, రెప్టైల్స్ అండ్ సమ్ ఫిషెస్. నెక్స్ట్ టాపిక్ ఈస్ పెడిగ్రీ అనాలిసిస్. మనందరికీ తెలుసు నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెడిగ్రీ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ పెడిగ్రీ అనాలిసిస్లో టూ టైప్స్ ఉన్నాయి, ఒకటి ఆటోసోమల్ ఇన్హెరిటెన్స్, ఇంకోటి ఎక్స్లింక్డ్ ఇన్హెరిటెన్స్. ఆటోసోమల్ ఇన్హెరిటెన్స్లో ఇన్హెరిటెన్స్ వచ్చేసి ఒకటి డామినెంట్ టైప్ ఒకటి ఉంది, రెసెసివ్ టైప్ ఒకటి ఉంది. డామినెంట్ టైప్లో క్యాపిటల్ ఏ స్మాల్ ఏ వచ్చినా ఎఫెక్ట్ అవుతారు. క్యాపిటల్ ఏ క్యాపిటల్ ఏ ఈ క్రోమోజోమ్స్ వస్తే ఎఫెక్ట్ అవుతారు, కానీ స్మాల్ ఏ వస్తే ఎఫెక్ట్ కాదు ఎందుకంటే ఇది రెసెసివ్ కాబట్టి. అలాగే రెసెసివ్ లో చూసుకుంటే స్మాల్ ఏ వస్తే మాత్రమే ఎఫెక్ట్ అవుతారు, క్యాపిటల్ ఏ స్మాల్ ఏ వచ్చినా ఎఫెక్ట్ కాదు. వీళ్ళు ఓన్లీ క్యారియర్స్ అవుతారు. రెసెసివ్ లో తీసుకుంటే వీళ్ళు ఓన్లీ క్యారియర్స్ అవుతారు, క్యాపిటల్ ఏ స్మాల్ ఏ వస్తే క్యారియర్స్ అవుతారు. కానీ డామినెంట్ లో క్యాపిటల్ ఏ స్మాల్ ఏ వస్తే మాత్రం ఎఫెక్ట్ అవుతారు. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, ఎందుకంటే దీన్ని మనం మర్చిపోయి ఈ రెండు కేసెస్ బాగా కన్ఫ్యూజ్ అయిపోయి పెట్టేస్తూ ఉన్నాం. రెసెసివ్ అయితే క్యాపిటల్ ఏ స్మాల్ ఏ వస్తే క్యారియర్స్ అవుతారు, కానీ డామినెంట్ లో క్యాపిటల్ ఏ స్మాల్ ఏ వస్తే ఎఫెక్ట్ అవుతారు. ఇప్పుడు మనం పెడిగ్రీ అనాలిసిస్ చార్ట్ తీసుకున్నాం. ఇక్కడ ఏంది, ముందు సింబల్స్ చూసుకుందాం. సింబల్స్ లో ఫస్ట్ మేల్, ఫిమేల్, మేటింగ్. మేటింగ్స్ వేరే వేరేగా ఉంటే అంటే మ్యారేజెస్ వేరే వేరేగా అసలు రిలేషన్స్ లేకుండా చేసుకుంటే ఈ సింబల్స్ తో చేసుకుంటాం. మేనరికల్ అంటాం కదా, మేనరికల్ చేసుకుంటే మనం ఈ సింబల్స్ తో చూసుకుంటాం. అలాగే ఇది మనకి ఆఫ్స్ప్రింగ్స్ ఎవరో తెలియకపోతే వాళ్ళని అన్స్పెసిఫైడ్ అని చూపించుకుంటాం. ఇది రోంబస్ తో చేసుకుంటాం, రోంబస్ ఇండికేట్ చేసుకుంటాం. ఎఫెక్ట్ అయినట్టు ఫుల్ గా షేడ్ చేస్తే ఎఫెక్ట్ అయినట్టు, హాఫ్ గా షేడ్ చేస్తే క్యారియర్స్, వీల్ క్యారియర్స్ అవుతున్నట్టు. అలాగే చార్ట్ కనుక చూసుకుంటే మనం ఫస్ట్ వీళ్ళు ఎఫెక్ట్ కాలేదు అంటే వీళ్ళు మేల్స్ కదా, వీళ్ళు ఎఫెక్ట్ కాలేదు, కానీ ఈ ఫిమేల్ మాత్రం క్యారియర్ అవుతుంది. మనందరికీ తెలుసు మనం బయటకు వెళ్తూ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుందాం, ఈ టీవీ ప్రోగ్రామ్ లో జీన్స్ అనే ప్రోగ్రామ్ వస్తుంది. ఆ జీన్స్ అనే ప్రోగ్రామ్ లో ఒక లెవెల్లో పేరెంట్స్ ఒక సైడ్ ఉంటారు, పిల్లలు ఒక సైడ్ ఉంటారు. వాళ్ళలో మ్యాచెస్ చూసుకోమని చెప్తుంటారు, అంటే ఏ పేరెంట్స్ ఏ పిల్లలు తీసుకెళ్ళి మ్యాచ్ చేయమంటారు. అసలు ఎట్లా చేస్తారు వాళ్ళు అంటే మనలో సమ్ పోలికలు ఉంటాయి, మన పేరెంట్స్ తెచ్చుకున్న పోలికలు ఉంటాయి.
మన పేరెంట్స్ కున్న మనకు ఉన్న కామన్ క్యారెక్టర్స్ కొన్ని ఉంటాయి. అలాగే చూసుకున్న తర్వాత వాళ్ళు తీసుకొచ్చిన డిసీజెస్ కూడా మనలో కొన్ని ఉంటాయి. మనం ఎట్లా పోలికలు ఎట్లా అయితే తీసుకుంటున్నామో అలాగే డిసీజెస్ కూడా మనం తెచ్చుకుంటున్నాం. ఈ డిసీజెస్ తెచ్చుకునే దాంట్లో పెడిగ్రీ చార్ట్లో చూస్తూ ఉంటాం. పెడిగ్రీ చార్ట్ని మనం ఫ్యామిలీ ట్రీ అని కూడా అంటాం, తెలుగులో వంశవృక్షం అని అంటాం. ఈ వంశవృక్షం చూసుకుంటే ఇక్కడ మేల్ ఉన్నారు, ఫిమేల్ క్యారియర్ అవుతున్నారు. అంటే మనం ఇక్కడ ఏం తీసుకున్నాం, క్యారియర్స్ అంటే ఫిమేల్ క్యారియర్స్ అంటే ఇక్కడ మనం చూసుకున్నాం ఆటోసోమల్ రెసెసివ్ అని చూసుకున్నాం. ఆటోసోమల్ రెసెసివ్ అంటే మనం ఏమనుకున్నాం, క్యాపిటల్ ఏ స్మాల్ ఏ ఉంటే క్యారియర్స్ అని అనుకున్నాం. కాబట్టి అక్కడ నార్మల్గానే ఉన్నారు. మనం నార్మల్గా ఏం సింబల్ తీసుకుందాం, క్యాపిటల్ ఏ క్యాపిటల్ ఏ సింబల్ తీసుకుందాం. నార్మల్ పర్సన్స్కి క్యాపిటల్ ఏ క్యాపిటల్ ఏ సింబల్ తీసుకుందాం. మామూలుగా ఎఫెక్ట్ అయిన వీల్ క్యారియర్ కదా, క్యారియర్ కాబట్టి క్యాపిటల్ ఏ స్మాల్ ఏ తీసుకుందాం. వీళ్ళకి చెక్క కూడా వేస్తే క్యాపిటల్ ఏ క్యాపిటల్ ఏ క్యాపిటల్ ఏ స్మాల్ ఏ అండ్ క్యాపిటల్ ఏ స్మాల్ ఏ. చూసుకున్నాం ఇక్కడ ఆటోసోమల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ఫీమేల్సా మేల్సా అన్నది మనకు తెలియదు, ఓన్లీ మనకి పర్సెంటేజెస్ మాత్రమే తెలుస్తుంది. కాబట్టి చూసుకుందాం, క్యాపిటల్ ఏ అంటే నార్మల్ కదా మనం తీసుకున్నది, ఎస్ వి గాట్ నార్మల్, ఇక్కడ నార్మల్ ఉన్నారు. అలాగే క్యాపిటల్ నార్మల్, క్యాపిటల్ స్మాల్ ఏ క్యారియర్స్ అయ్యారు. ఇక్కడ క్యారియర్ అండ్ ఇక్కడ క్యారియర్, వీళ్ళందరూ క్యారియర్స్ అయ్యారు కానీ ఎక్కడ ఎఫెక్ట్ కాలేదు, మనకి వచ్చింది అదే. కానీ చూడండి క్యాపిటల్ ఏ స్మాల్ ఏ అండ్ ఇక్కడ క్యాపిటల్ ఏ స్మాల్ ఏ, ఇక్కడ ఎవరు ఎఫెక్ట్ కాలేదు, ఇక్కడ ఎవరు ఎఫెక్ట్ కాలేదు. ఇక్కడ చూసుకుందాం నెక్స్ట్ జనరేషన్, ఇక్కడ ఇద్దరు క్యారియర్స్ అయ్యారు. కాబట్టి మనం ఏం తీసుకుందాం, క్యారియర్స్ మనం ఏం తీసుకున్నాం, క్యాపిటల్ ఏ స్మాల్ ఏ తీసుకున్నాం. కాబట్టి ఇక్కడ మనం ఇంకొకటి తీసుకుందాం, జనరేషన్ క్యాపిటల్ ఏ స్మాల్ ఏ. క్యాపిటల్ స్మాల్ ఏ, వీళ్ళు క్యాపిటల్ స్మాల్ ఏ తీసుకున్నాం, ఈ క్యారెక్టర్ క్యాపిటల్ స్మాల్ ఏ తీసుకున్నాం. కాబట్టి వీళ్ళకి చెక్క కోడ్ తీసుకుంటే క్యాపిటల్ ఏ క్యాపిటల్ ఏ క్యాపిటల్ ఏ స్మాల్ ఏ అండ్ స్మాల్ ఏ స్మాల్ ఏ. ఇక్కడ క్యారియర్స్ ఉన్నారు, ఎఫెక్ట్ కాని పర్సన్స్ ఉన్నారు, ఎఫెక్ట్ అయిన పర్సన్స్ ఉన్నారు. వీళ్ళలో చూసుకుందాం, క్యారియర్స్ ఉన్నారు, ఎఫెక్ట్ అయిన పర్సన్స్ ఉన్నారు, అలాగే ఎఫెక్ట్ కాని పర్సన్స్ ఉన్నారు. క్యారియర్స్ ఎఫెక్టెడ్ అండ్ నార్మల్, ఇట్లా ఏం తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆటోసోమల్ రెసెసివ్ కంప్లీట్ చేసుకున్నాం, ఆటోసోమల్ డామినెంట్ వెళ్దాం. ఆటోసోమల్ డామినెంట్ మనం ఏం చేసుకున్నాం, క్యాపిటల్ ఏ స్మాల్ ఏ వచ్చినా ఎఫెక్ట్ అవుతారు, అలాగే క్యాపిటల్ ఏ క్యాపిటల్ వచ్చినా సరే ఎఫెక్ట్ అవుతారు. ఇక్కడ ఎఫెక్ట్ అయ్యే పర్సన్ ఫస్ట్, మనకి ఫస్ట్ కేసు తీసుకున్నాం, ఇది సెకండ్ కేస్. ఫస్ట్ కేసులో చూసుకుంటే క్యాపిటల్ ఏ స్మాల్ ఏ, మనం ఓన్లీ డామినెంట్లో చూసుకుంటున్నాం, రెసెసివ్ కాదు, డామినెంట్ మాత్రమే. క్యాపిటల్ ఏ స్మాల్ ఏ ఎఫెక్ట్ అయిన వాళ్ళు, మామూలుగా ఎఫెక్ట్ కాని వాళ్ళు స్మాల్ ఏ అని తీసుకుందాం, స్మాల్ ఏ అండ్ స్మాల్ ఏ. వీళ్ళకి చెక్క కోడ్ తీసుకుంటే క్యాపిటల్ ఏ స్మాల్ ఏ అండ్ స్మాల్ ఏ. ఇక్కడ 50-50 పర్సెంటేజ్ వచ్చాయి అవునా కదా. ఇక్కడ చూడండి క్యాపిటల్ ఏ స్మాల్ ఏ ఎఫెక్ట్ కాలేదు. ఇక్కడ చూద్దాం క్యాపిటల్ ఏ స్మాల్ ఏ ఎఫెక్ట్ కాలేదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన పెడిగ్రీ చార్ట్స్లో ఓన్లీ 4 ఆఫ్స్ప్రింగ్స్ మాత్రమే చూపించుకుంటాం, కానీ మనం కన్ఫ్యూజ్ చేయడానికి 5 లేదా 6 ఆఫ్స్ప్రింగ్స్ ఇస్తూ ఉంటారు. అప్పుడు మనం వాళ్ళలో ఎంత పర్సెంటేజ్ ఉందో మాత్రమే చూడాలి. నెక్స్ట్ వీళ్ళ జనరేషన్ చూసుకుందాం. ఇక్కడ అమ్మాయి ఎఫెక్ట్ అయ్యింది, చూసుకుంటే క్యాపిటల్ ఏ స్మాల్ ఏ, ఎందుకంటే ఇందాక
డామినెంట్ వచ్చేసి క్యాపిటల్ స్మాల్ ఏ, వాళ్ళు ఆ క్రోమోజోమ్ తో వాళ్ళు ఎఫెక్ట్ అయ్యారు కాబట్టి ఇక్కడ కూడా మనం క్యాపిటల్ స్మాల్ ఏ తీసుకుంటాం. వీళ్ళలో చూసుకుంటే క్యాపిటల్ ఏ స్మాల్ ఏ తీసుకున్నాం కానీ ఇక్కడ మెయిన్ పర్సన్ ఎఫెక్ట్ కాలేదు కాబట్టి స్మాల్ ఏ స్మాల్ ఏ తీసుకుంటాం. అప్పుడు క్యాపిటల్ ఏ స్మాల్ ఏ, క్యాపిటల్ ఏ స్మాల్ ఏ, స్మాల్ ఏ స్మాల్ ఏ అండ్ స్మాల్ ఏ స్మాల్ ఏ. ఇక్కడ కూడా ఎట్లా వచ్చింది క్యాపిటల్ స్మాల్ ఏ, ఇక్కడ ఇట్లా ఎఫెక్ట్ అయ్యారు, ఇక్కడ ఎఫెక్ట్ కాలేదు అంటే 50% ఎఫెక్ట్ అయ్యారు, 50% ఎఫెక్ట్ కాలేదు. అలాగే ఇక్కడ 50% ఎఫెక్ట్ అయ్యారు, 50% ఎఫెక్ట్ కాలేదు. ఇది మనం ఆటో సమయంలో చూసుకుంటే ఇక్కడ మళ్ళీ ఎక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ చూసుకుందాం. ఎందుకంటే మన రెసెసివ్ క్యారెక్టర్స్ చూసుకుంటే ఎక్కువగా మేల్స్ అన్న వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు,
మేల్స్ ఎందుకు ఎఫెక్ట్ అవుతారు? మేల్స్ ఎందుకు ఎఫెక్ట్ అవుతారు అంటే వాళ్ళు హెమిసైగస్ కాబట్టి వాళ్ళు మాత్రమే ఎఫెక్ట్ అవుతారు. వాళ్ళలో ఒక ఎక్స్ క్రోమోజోమ్ ఉంటే చాలు, కానీ ఫిమేల్స్ లో ఎక్స్ అండ్ వై ఎక్స్ క్రోమోజోమ్స్ ఉండాలి. టూ ఎక్స్ క్రోమోజోమ్స్ ఉంటేనే వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు, అంటే టూ రెసెసివ్ క్రోమోజోమ్స్ ఉండాలి. కానీ జెంట్స్కి అక్కడ అవసరం లేదు, ఒక్క ఎక్స్ క్రోమోజోమ్ రెసెసివ్ ఉన్న చాలు వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. కాబట్టి రెసెసివ్ ఇన్హెరిటెన్స్ లో ఎక్కువగా మేల్స్ అన్న వాళ్ళు ఎక్కువగా కనిపిస్తారు ఫిమేల్స్ కంటే కూడా. అలాగే ఈ జనరేషన్ లో మనం చూసుకున్నాం 50% నార్మల్ గా ఉన్నారు, 25% ఎఫెక్ట్ అయ్యారు, 25% క్యారియర్స్ అయ్యారు. నెక్స్ట్ జనరేషన్ చూసుకునేసరికి వీళ్ళు చూద్దాం, ఇక్కడ ఫిమేల్స్ క్యారియర్స్ అయ్యారు. ఫిమేల్స్ క్యారియర్స్ అయ్యారు అంటే ఏంటి? క్యాపిటల్ ఎక్స్ స్మాల్ ఎక్స్ అని అర్థం. ఫిమేల్స్ క్యారియర్స్ అయ్యారంటే ఏంటి? క్యాపిటల్ ఎక్స్ స్మాల్ ఎక్స్ అని అర్థం. ఇక్కడ మెయిన్ నార్మల్ గా ఉన్నారు కాబట్టి క్యాపిటల్ వై అండ్ వై. ఇక్కడ క్యాపిటల్ ఎక్స్ చెక్కర్ బోర్డ్ మళ్ళీ క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ ఎక్స్ స్మాల్ ఎక్స్ క్యాపిటల్ ఎక్స్ వై స్మాల్ ఎక్స్ వై. ఇక్కడ ఎట్లా ఉన్నారు చూడండి, 50% అంటే ఒక ఫిమేల్ పర్సన్ నార్మల్ గా ఉంటారు. నార్మల్ ఇక్కడ 50% అంటే గర్ల్స్ లో చూసుకుంటే 50% నార్మల్ గా ఉన్నారు, 50% క్యారియర్స్ అయ్యారు ఓన్లీ ఫిమేల్స్ లో చూసుకుంటే. కానీ మేల్స్ లో చూసుకుంటే 50% ఎఫెక్ట్ అయ్యారు, 50% నార్మల్ గా ఉన్నారు. అలాగే మనం ఇందాక చెప్పుకున్నది స్మాలెస్ట్ వై ఉన్నారు కాబట్టి ఎఫెక్ట్ అయ్యారు. ఇక్కడ క్యాపిటల్ ఎక్స్ వై ఎఫెక్ట్ కాలేదు, వీళ్ళు క్యారియర్స్ అయ్యారు. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మేల్ ఎఫెక్ట్ అయ్యారు. మేల్ ఎఫెక్ట్ అయ్యారంటే ఏంటి? క్యాపిటల్ ఎక్స్ స్మాల్ ఎక్స్ అంటే కదా మేల్ ఎఫెక్ట్ అయితే అది తీసుకుందాం. మేల్ ఎఫెక్ట్ అయితే స్మాల్ ఎక్స్ అండ్ వై. ఇక్కడ ఫిమేల్ నార్మల్ గా ఉన్నారు కాబట్టి క్యాపిటల్ ఎక్స్ అండ్ క్యాపిటల్ ఎక్స్. ఇట్లా చూసుకుంటే ఫస్ట్ క్యాపిటల్ ఎక్స్ స్మాల్ ఎక్స్ క్యాపిటల్ ఎక్స్ వై క్యాపిటల్ ఎక్స్ స్మాల్ ఎక్స్ క్యాపిటల్ ఎక్స్ వై. ఇక్కడ ఫాదర్ డామినెంట్ గా ఉన్నారు అంటే ఫాదర్ ఎఫెక్ట్ అయ్యారు, మదర్ నార్మల్ గా ఉన్నారు. ఫాదర్ ఎఫెక్ట్ అయ్యారు కాబట్టి ఇక్కడ మనం ఏం చేసుకున్నాం, క్యాపిటల్ ఎక్స్ స్మాల్ ఎక్స్ అంటే ఫిమేల్ క్యారియర్స్ అయ్యారు, స్మాల్ ఎక్స్ స్మాల్ ఎక్స్ కాదు ఓన్లీ క్యాపిటల్ ఎక్స్ స్మాల్ ఎక్స్ కాబట్టి వాళ్ళు ఎఫెక్ట్ అయ్యారు. ఇక్కడ క్యాపిటల్ ఎక్స్ స్మాల్ ఎక్స్ వీళ్ళు కూడా ఎఫెక్ట్ అయ్యారు, క్యాపిటల్ ఎక్స్ వై అండ్ క్యాపిటల్ ఎక్స్ వై. మెయిన్ నార్మల్ గా ఉన్నారు. మనందరికీ తెలుసు మన పేరెంట్స్ మన ఫాదర్స్ అంటే మనకు చాలా ఇష్టం, ఎస్పెషల్లీ గర్ల్స్ కి. మదర్స్ కి వాళ్ళ సన్స్ అంటే ఎక్కువ ఇష్టం, ఎందుకంటే మా ఇంట్లో కూడా నేను చూస్తూ ఉంటాను, నాకన్నా మా అన్నని ఎక్కువగా చూసుకుంటారు ఎవరు, మా మదర్, మా డాడీ నా సపోర్ట్, మా అన్నయ్యకేమో మా మమ్మీ సపోర్ట్. అట్లనే ఇక్కడ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైతే డామినెంట్ క్యారెక్టర్స్లో ఎప్పుడైతే ఫాదర్ గారికి ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళు కంపల్సరీ వాళ్ళ డాటర్స్కి కంపల్సరీ ఎఫెక్ట్ అవుతారు. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అలాగే ఇట్లా మనం గుర్తుపెట్టుకుంటే నీట్ ఎగ్జామ్కి చాలా ఈజీగా ఉంటుంది చార్ట్ చూడగానే. ఎప్పుడైతే ఫాదర్ కనుక ఎఫెక్ట్ అయ్యారో డామినెంట్ ఫేజ్లో ఎప్పుడైతే ఫాదర్ కనుక ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళ డాటర్స్ కంపల్సరీ ఎఫెక్ట్ అవుతారు. ఎప్పుడైతే మదర్ కనుక ఎఫెక్ట్ అయ్యిందో వాళ్ళ డాటర్స్ అంటే 50% డాటర్స్ 50% సన్స్ 50% డాటర్స్ 50% సన్స్ వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. ఇక్కడ మనం చూసుకుంటే ఎక్సలెంట్ డామినెంట్ లో చూసుకున్నాం, ఎక్సలెంట్ డామినెంట్ లో మేల్ ఎఫెక్ట్ అయ్యారంటే మనం ఏమనుకున్నాం, డామినెంట్ కాబట్టి మనం క్యాపిటల్ లెటర్స్ లో తీసుకున్నాం, రెసెసివ్ అంటే స్మాల్ ఎక్స్ లో తీసుకుందాం, డామినెంట్ కాబట్టి క్యాపిటల్ ఎక్స్ లో తీసుకుందాం, క్యాపిటల్ ఎక్స్ వై. మనం ఏం ఇందాకే చెప్పుకున్నాం
వాళ్ళ డాటర్స్ కంపల్సరీ ఎఫెక్ట్ అవుతారు. ఇక్కడ చూస్తున్నాం చూడండి, వాళ్ళు ప్రతి ఒక్క డాటర్ ఎఫెక్ట్ అయ్యారు. సన్స్ నార్మల్ గా ఉన్నారు కానీ ప్రతి ఒక్క డాటర్ ఎఫెక్ట్ అయ్యారు. ఇద్దరు సన్స్ నార్మల్ గా ఉన్నారు. ఒకవేళ మదర్ కనుక డామినెంట్ అయితే, మదర్ కనుక క్యారియర్ అయితే, వాళ్ళ సన్స్ అంటే దాంట్లో 50-50, వాళ్ళలో ఫోర్ మెంబర్స్ చిల్డ్రన్స్ అయితే వాళ్ళలో గర్ల్స్ బాయ్స్ ఇద్దరిద్దరిని తీసుకుందాం. టూ ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు మగపిల్లలు తీసుకుందాం. ఆ ఇద్దరు ఆడపిల్లల్లో ఒకళ్ళు ఎఫెక్ట్ అవుతారు, ఇద్దరు మగపిల్లల్లో ఒకళ్ళు ఎఫెక్ట్ అవుతారు, ఇద్దరు మాత్రం నార్మల్గా ఉంటారు. ఇక్కడ చూసుకుందాం క్యాపిటల్ ఎక్స్ స్మాల్ వై, క్యాపిటల్ ఎక్స్ వై తీసుకుందాం. ఫిమేల్ నార్మల్ కాబట్టి స్మాల్ ఎక్స్ స్మాల్ ఎక్స్ తీసుకుందాం. డామినెంట్ కాబట్టి నేను క్యాపిటల్ ఎక్స్ మీద డిపెండ్ చేసుకుంటున్నాను. రెసెసివ్ అయితే నేను స్మాల్ ఎక్స్ తో రిప్రజెంట్ చేస్తున్నాను. ఒకసారి చూడండి క్యాపిటల్ ఎక్స్ స్మాల్ ఎక్స్, నెక్స్ట్ స్మాల్ ఎక్స్ వై, నెక్స్ట్ క్యాపిటల్ ఎక్స్ స్మాల్ ఎక్స్, నెక్స్ట్ స్మాల్ ఎక్స్ వై. మనం ఇంత ఏమనుకున్నాం, వీల్ ఎఫెక్ట్ అయ్యారు. చూడండి ఫ్రెండ్స్, ఇద్దరు నార్మల్, ఇద్దరు జెంట్స్ కూడా నార్మల్గా ఉన్నారు, ఇద్దరు మగవాళ్ళు కూడా నార్మల్గా ఉన్నారు, కానీ ఇద్దరు ఎఫెక్ట్ అయ్యారు, ఇద్దరు ఆడపిల్లలు కూడా ఎఫెక్ట్ అయ్యారు. ఇది చూసుకోండి. నెక్స్ట్ ఫిమేల్ కనుక డామినెంట్ ఫేజ్లో ఉంటే, అంటే ఫిమేల్ కనుక క్యారియర్ అయితే, వాళ్ళ జీన్స్ క్యారియర్ అవుతే, లేకపోతే డామినెంట్ అయినా, ఇక్కడ మనం డామినెంట్ కాబట్టి క్యాపిటల్ ఎక్స్ తీసుకుందాం. డామినెంట్ ఫేజ్లో మనం ఇందాకే చెప్పుకున్నది ఏంటంటే క్యాపిటల్ ఎక్స్ స్మాల్ ఎక్స్ ఉన్నా సరే ఎఫెక్ట్ అవుతారు, క్యాపిటల్ ఎక్స్ ఉన్నా సరే ఎఫెక్ట్ అవుతారు. క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ ఎక్స్ నేను ఫస్ట్ కేస్ తీసుకుంటున్నాను. క్యాపిటల్ ఎక్స్ స్మాల్ ఎక్స్, క్యాపిటల్ ఎక్స్ స్మాల్ ఎక్స్ జెన్ నార్మల్ కాబట్టి స్మాల్ ఎక్స్ వై తీసుకుంటున్నాను. క్యాపిటల్ ఎక్స్ స్మాల్ ఎక్స్, స్మాల్ ఎక్స్ స్మాల్ ఎక్స్, క్యాపిటల్ ఎక్స్ వై, స్మాల్ ఎక్స్ వై. డామినెంట్ కాబట్టి నేను మళ్ళీ రిప్రజెంట్ చేస్తున్నా, డామినెంట్ కాబట్టి నేను క్యాపిటల్ లెటర్స్ తీసుకుంటున్నాను. నేను ఈజీగా అర్థం అవడం కోసం క్యాపిటల్ ఎక్స్ స్మాల్ ఎక్స్ ఇక్కడ మనం ఎఫెక్ట్ అయ్యారు. మేల్ ఫిమేల్ ఇద్దరు ఎఫెక్ట్ అయ్యారు, అలాగే ఫిమేల్ మేల్ ఇద్దరు నార్మల్గా ఉన్నారు. ఇద్దరు ఎఫెక్ట్ అయ్యారు, ఇద్దరు నార్మల్గా ఉన్నారు. నెక్స్ట్ చూసుకుంటే ఫిమేల్స్ ఇక్కడ సేమ్, ఇక్కడ ఇద్దరు చిల్డ్రన్స్ కాబట్టి ఒకళ్ళు ఎఫెక్ట్ అయ్యారు, ఒకళ్ళు నార్మల్గా ఉన్నారు. ఇక్కడ మనం ఫీమేల్ తీసుకున్నాం, ఇక్కడ ఫీమేల్ తీసుకుంటే ఇద్దరు ఎఫెక్ట్ అయ్యారు, అంటే ఒక సన్ ఒక డాటర్, ఒక సన్ ఒక డాటర్ ఇద్దరు ఎఫెక్ట్ అయ్యారు, ఇద్దరు నార్మల్గా ఉన్నారు. ఇక్కడ సన్ ఎఫెక్ట్ అయ్యాడు, ఎఫెక్ట్ అయిన తర్వాత వేరేగా మ్యారేజ్ చేసుకున్నాడు, నార్మల్ అమ్మాయి మ్యారేజ్ చేసుకున్నాడు. మ్యారేజ్ చేసుకున్న తర్వాత అబ్బాయి కాబట్టి ఇద్దరు అమ్మాయిలకి వచ్చింది, అబ్బాయికి రాలేదు. ఇక్కడ ఇక్కడ అంతే సేమ్, అబ్బాయికి వచ్చింది, ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు, అప్పుడు ఇద్దరు అమ్మాయిలకి వచ్చింది, అబ్బాయికి రాలేదు, ఎందుకంటే ఫాదర్ కాబట్టి. ఇది పెడిగ్రీ అనాలిసిస్. ఇది చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్క కేసులో కూడా ఇది బాగా ఇంపార్టెంట్గా చూసుకోవాలి. ఎందుకంటే ఇది చాలా ఈజీ కానీ కొద్దిగా డిఫికల్ట్ ఉంటుంది, దాన్ని కొద్దిగా ఎక్కువగా ప్రాక్టీస్ చేసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. అలాగే మనకి ఎక్కువగా నీట్లో టచ్ చేసే చాప్టర్స్ జెనెటిక్స్లో పెడిగ్రీ అనాలిసిస్ ఒకటి, క్రోమోజోమల్ డిజార్డర్స్ ఒకటి. అసలు క్రోమోజోమల్ డిజార్డర్ అంటే ఏంటి? క్రోమోజోమల్ డిజార్డర్లో ఒక క్రోమోజోమ్స్లో, మన క్రోమోజోమ్స్లో మనం ఇందాకే చెప్పుకున్నాం, ఇది 23 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్లో 22 పేర్స్ ఏమో ఆటోజోమ్స్, 1 పేర్ ఏమో ఎల్లోజోమ్స్ అని అనుకున్నాం. దాంట్లో ఒకటి యాడ్ అయినా, ఒకటి రిమూవ్ అయిపోయినా, లేకపోతే ఏదైనా క్యారెక్టర్స్ అటు ఇటుగా ఉన్నా సరే క్రోమోజోమ్స్ మీద, 6 క్రోమోజోమ్స్ మీద ఉంటే దాన్ని 6 క్రోమోజోమల్ డిజార్డర్స్ అని అంటాం. దాంట్లో డౌన్ సిండ్రోమ్, డౌన్ సిండ్రోమ్ చూసుకుంటే ఇక్కడ 21st క్రోమోజోమ్ పైన ఎడిషనల్ క్రోమోజోమ్ ఉంటుంది, 21st క్రోమోజోమ్ పైన ఎడిషనల్ క్రోమోజోమ్ ఉంటుంది. వాళ్ళకి ఎక్కువగా అంటే ఎక్కువ కాలం బ్రతకలేదు. నెక్స్ట్ కొన్ని కొన్ని కేసెస్లో డెలివరీ అవ్వంగానే చనిపోతూ ఉంటారు పిల్లలు. తర్వాత కైనెటిక్ సిండ్రోమ్,
XY ఉంటే మేల్స్ అనుకున్నాం, అలాగే XX అంటే ఫీమేల్స్ అనుకున్నాం. కానీ ఇక్కడ ఏమన్నాడు, ప్రెసెన్స్ ఆఫ్ అడిషనల్ కాపీ ఆన్ ఎక్స్ క్రోమోజోమ్ అంటే ఇంకొక ఎక్స్ క్రోమోజోమ్ ఉంటుంది, అంటే XXY ఉంటుంది. వీళ్ళలో ఫిమేల్ క్యారెక్టర్స్ జనరేట్ అవుతూ ఉంటాయి, మేల్స్ లోనే ఫిమేల్ క్యారెక్టర్స్ జనరేట్ అవుతూ ఉంటాయి. వీళ్ళు వచ్చేసరికి ఫెర్టిలిటీ ఉండదు. అలాగే టర్నర్ సిండ్రోమ్. నెక్స్ట్ టర్నర్ సిండ్రోమ్ లో ఆబ్సెన్స్ ఆఫ్ ఎక్స్ క్రోమోజోమ్, ఇది మనం ఫిమేల్స్ లో చూస్తూ ఉంటాం. ఫిమేల్స్ లెక్క మనం ఫస్ట్ ఏమనుకున్నాం, ఎక్స్ ఎక్స్ అంటే ఫిమేల్స్ అనుకున్నాం, ఎక్స్ ఎక్స్ ఫిమేల్స్ అనుకుంటే ఇక్కడ ఏమన్నారు, ఆబ్సెన్స్ ఆఫ్ వన్ ఎక్స్ క్రోమోజోమ్ అంటే ఒక క్రోమోజోమ్ ఉండదు, ఓన్లీ ఎక్స్ క్రోమోజోమ్ ఉంటుంది. ఓన్లీ ఎక్స్ క్రోమోజోమ్ ఉండడం మూలన సెకండరీ క్యారెక్టర్స్ అనేవి ఉండవు, సెకండరీ క్యారెక్టర్స్ ఉండవు. సో ఐ కంప్లీట్ మై టాపిక. మీ అందరికి నేను అర్థమైంది అనుకుంటున్నాను. ఐ బియాన్స్ మెడికల్ అకాడమీ విషింగ్ యూ గుడ్ లక్ ఫర్ మీ 2020.